వీళ్ళు అడిగిన మెటీరియల్ సప్లై చేయాలంటే ఈ కంపెనీ వర్కర్స్ ని మాత్రమే వాడితే సంవత్సరం పడుతుంది. అదే రామపురం కార్మికులు కూడా తోడైతే 6 నెలల్లో పూర్తి చేయొచ్చు. అప్పుడు కంపెనీకి లాభమే కదా. హలో నర్స్. హలో. బోంచేసావా? చేశానండి. మరి గిన్నెలవి కడిగేసావా? కడిగేశాను. నీకేం ప్రాబ్లం అమ్మా? నాకి కాల్ పట్టేస్తుందండి. అయితే మసాజ్. నువ్వు కూర్చోమ్మా. అదిగో అదిగో మళ్ళీ విసుక్కుంటున్నావు. అయ్యో నేనెందుకు విసుక్కుంటానంటే ఇదిగో. ఇదిగో అమ్మాయి ఆగు. ఏమిటమ్మా ఇది? ఏం లేదండి. ఏవీ లేదంటావేంటి? ఎవరో వాతలు పెట్టినట్టుంటేను. ఏమైందమ్మా? ఏం కాలేదు. ఏం కాలేదని చెప్తుంది కదా అంటే నువ్వు కాస్త ఆపుతావా? ఈ అమ్మాయి పల్స్ రేట్ సరిగ్గా పనిచేస్తుందా? బాగానే పనిచేస్తుంది. కానీ ఈ అమ్మాయి గుండె ఎప్పుడెప్పుడు ఆగిపోదావా అని ఎదురు చూస్తూ ఉంది. ఏమ్మా నిజం చెప్పు, ఈ చేతుల మీద వాతలేంటి? సుజాత ఇదంతా ఏంటి? ఏమైందో చెప్పు. చూడు సుజాత, నేను మీ అమ్మ లాంటి దాన్ని. ఏం జరిగిందో చెప్పమ్మా. ఊరుకోమ్మా ఊరుకో. అసలు ఏం జరిగిందో చెప్పు. నాకు పెళ్ళై 2 నెలలు అవుతుంది మేడం, కానీ ఏ రోజు కూడా తృప్తిగా భోంచేయలేకపోయాను. ఏ ఒక్క రాత్రి కూడా తృప్తిగా నిద్రపోలేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అతనితో నా పెళ్లి జరిగితే నా లైఫ్ బాగుంటుందని నమ్మి అడిగిన కట్నం ఇచ్చి నా పెళ్లి చేశారు. నెల రోజులు మాత్రమే అతను మనిషిలో ఉన్నాడు, ఆ తర్వాత మృగంలో మారాడు. మరో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడంట, అందుకు నేను అంటున్నానని నన్ను వెళ్ళిపోమ్మంటున్నాడు. నేను వెళ్ళనని మొండికేశాను, అందుకతను నాకు ప్రతిరోజు వేస్తున్న శిక్ష ఇది. నమ్మి వాడి వేలు పట్టుకొని నడిచొస్తే తోడెల్లా నీ ప్రాణాలు తోడేస్తాడా కన్నయ్య? కన్నయ్య సోనా ఏమైంది? నీ భర్త ఫోన్ నెంబర్ చెప్పు. నిన్నేనమ్మా, వాడి నెంబర్ ఏదో చెప్పు. ఇదిగో కన్నయ్య, వీడెవడో గాని 10 నిమిషాల్లో నా దగ్గర ఉండాలి. స్వర్ణ ఎందుకు? కన్నయ్య
వాడికి ఫోన్ చేయి, వాడి ఇక్కడికి రావాలి అంతే. అది కాదు స్వర్ణ. చెయ్యమన్నారా? ఓకే స్వర్ణ, ఓకే. చెయ్యి చెయ్యి చెయ్యి, త్వరగా చెయ్యి. హలో, ఎవరు? హలో, అల్లికా డిజైన్స్ ఎండి సువర్ణ మాట్లాడుతున్నాను. అల్లికా డిజైన్స్ ఎండి క్రిష్ కదా? నేను వాడి అమ్మన్రా. రానా? అవునరా. నీ భార్య సుజాత ఇక్కడ సూసైడ్ అటెంప్ట్ చేసింది, ప్రాణాపాయ స్థితిలో ఉంది. అయితే అంబులెన్స్ కి ఫోన్ చేయండి. నాకెందుకు చేశారు? రే, తన చావుకి నువ్వే కారణమని ఇక్కడ నీ పేరు రాసి పెట్టింది కాబట్టి. నువ్వు 10 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి, రాకపోతే 11వ నిమిషంలో నీ ముందు పోలీసులు ఉంటారు. వద్దండి, వస్తున్నాను మేడం, ఒక 5 నిమిషాలు. నువ్వేనేంట్రా అమ్మాయి భర్త? అదంతా తర్వాత. సుజాత సూసైడ్ చేసుకుందన్నారు, తనేమో స్టాచ్యూలో నిలబడింది. ఎందుకండి నన్ను పిలిపించారు? పైగా పోలీసులు అది ఇదని వార్నింగ్ ఇస్తున్నారు, అసలు ఏమనుకుంటున్నారు నా గురించి? ఇప్పుడు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావురా? ఏంటండి కొడతారు? ఆఫీస్ కి పిలిచి ఇలా దౌర్జన్యం చేస్తే అడిగవలేరనుకుంటున్నారా? ఎందుకండి కొడుతున్నారు? చూడండి, ఇంకో దెబ్బ పడితే మర్యాదగా ఉండదు. ఎవరు అడిగేవాళ్ళు అంటున్నావు? పిలువు, పిలువురా. ఎవరు వస్తారో పిలువురా. నువ్వు ఒక్కొక్క మాట మాట్లాడే కొద్దీ నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది. అసలు ఆడదంటే నీ కళ్ళకి ఎలా కనిపిస్తుందిరా? వాడుకునే వస్తువులా కనిపిస్తుందా, లేక నమలి ఉమ్మేసే చూయింగ్ గమ్ లా కనిపిస్తుందా? మూరేడు తాడుతో మూడు ముళ్ళు ఎంచుకున్న పాపానికి ఆ మూడు ముళ్ళనే నూరేళ్లుగా భావించి జన్మంతా నీడలా ఉంటావని నమ్మి నీ వెంట నడిచొచ్చిన ఆడదాన్ని అర్ధాంతరంగా వదిలేస్తావా? వెళ్ళకపోతే నరకాన్ని చూపిస్తావా? ఎంత ధైర్యం రా నీకు! అవునండి, బోర్ కొట్టింది, వదిలేయాలనుకున్నాను. అయితే ఏంటట, అయినా అడగడానికి మీరెవరండి? దానమ్మ అక్క. ఆపదలో ఉన్న ఆడదాన్ని ఆదుకోవడానికి అక్కే కానక్కర్లేదురా? కష్టాల్లో ఉన్న ఆడదాని కన్నీళ్లు తుడవడానికి అమ్మే కానక్కర్లేదురా? సాటి ఆడదైతే చాలు. నేను సాటి ఆడదాన్ని, నీలాంటి విధవలు చేసే తప్పుని ఎదిరించేదాన్ని. నీ
ఇలాంటి నీచులు చేసే అన్యాయాన్ని వేలెత్తి చూపించేదాన్ని. ఏరా, బంగారం లాంటి భార్య ఉండగా మరో ఆడదాన్ని నీ జీవితంలోకి తెచ్చుకోవాలని ఎలా అనిపించిందిరా నీకు? అక్రమ సంబంధం పెట్టుకొని ఓ ఆడదాన్ని ఉసురు పోసుకోవాలనే దుర్బుద్ధి ఎలా పుట్టిందిరా నీకు దుర్మార్గుడా? మీ యాగడాల్ని అక్రమ సంబంధాల్ని అంగీకరించకపోతే కట్టుకున్న పెళ్ళాన్ని చంపేస్తారా? అలాంటప్పుడు మీకెందుకురా పెళ్ళిళ్ళు? ఎందుకంటే మీరు బతకడానికి కట్నం కావాలి, ఆ కట్నం తేవడానికి ఓ ఆడది కావాలి. ఆ ఆడది పగలంతా పని మనిషిగా కావాలి, రాత్రైతే మిషన్లా మీ పక్కకు చేరాలి. అంతేగాని ప్రేమించడానికి ఆప్యాయతను పంచడానికి మాత్రం పనికిరారు. మీకు బోరు కొట్టేస్తుంది అంతే కదా? రే, నరికి పోగులు పెడతాను. ఏంటండి, ఇందాక నుంచి తెగ ఓదలు కొట్టేస్తున్నారు? అసలు నా గురించి మీకు ఏం తెలిసి మాట్లాడుతున్నారు? అసలు నా ప్రాబ్లం ఏంటో తెలుసా మీకు? ఏంటా నీ ప్రాబ్లం? ఏంటి నీ ప్రాబ్లం? నాకు ప్రాబ్లమా? అదే అదే నాకు పెద్ద ప్రాబ్లం. అదే ప్రాబ్లం అయితే నీ నోట అమ్మాని రాదురా, అయ్యా నడిచేవాడివి. ఆడదంటే ప్రాబ్లం కాదురా, ఫోల్ సొల్యూషన్. అందుకే అమ్మ గుర్తొచ్చింది నీకు. భార్యలో భార్యను మాత్రమే చూసేవాడు మొగుడవుతాడు, అదే భార్యలో అమ్మను చూసేవాడు మగాడవుతాడు. కానీ నువ్వు మృగానివిరా. మీలాంటి వాళ్ళకి పరాయి వాళ్ళంతా మృగాల్లో పశువుల్లాగే కనిపిస్తారండి. ఆ ప్రాబ్లం ఏదో మీ అబ్బాయికి వస్తే అప్పుడు తెలుస్తుంది నా బాధ. చిచ్చి, నీకు నా కన్నయ్యకి పోలికే విట్రా, యూస్లెస్ ఫెలో. నా కన్నయ్య బంగారం. కన్నయ్యకి ప్రాణంరా. ఆ రాముడైన సీతను అడవుల పాలు చేశాడేమో, కాని నా కన్నయ్య నా కోడల్ని కంటనీరు కూడా పెట్టించుకుంటా కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఒక్కరోజు ఒక్కరోజు నువ్వు నా కన్నయ్యతో ఉండి చూడు. నా కన్నయ్య నా కోడల్ని ఎంత బాగా చూసుకుంటాడో చూసి తల దించుకుంటావు. ఇప్పటికీ 30 సార్లు పంపించాడు వాడు. రే, నా కన్నయ్యకి నీలాంటి వాడి ప్రాబ్లం రావడం కాదురా. వాడు నీలా ఆలోచించాడని తెలిసిన చెల్లెలి కొడుకని కూడా చూడకుండా చంపేస్తాను. అయితే వీడికి రోజులు దగ్గర పడ్డాయి. వచ్చారు ఎస్ఐ గారు. వీడే ఆ దుర్మార్గుడు. వీడికి కట్టుకున్న భార్య ఉండగానే మరో ఆడదానితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆ ఆడదాన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అరెస్ట్ చేయండి వీడిని. ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినట్టు రాసుకోండి. ఏం జరిగినా నా కొడుకు చూసుకుంటాడు. వీణ్ణి మాత్రం బయటికి రాకుండా చూసుకోండి. కానిస్టేబుల్, అరెస్ట్ చేయం. సార్, సార్, ఒక్క నిమిషం సార్. మేడం, వద్దు మేడం, ప్లీజ్ మేడం, ఆయన అరెస్ట్ చేయించొద్దు. నేను అన్నేమైపోతాను మేడం. వాణ్ణి ఇలాగే వదిలేస్తే నేను చంపేస్తాడు. లేదు మేడం, బుద్ధొచ్చింది. నా వల్ల ఇంకెప్పుడు నా భార్యకి ఎలాంటి ప్రమాదం ఉండదు. ప్లీజ్ మేడం, నన్ను వదిలేయండి మేడం. నేను నిన్ను వదిలేయడం కాదు,
ముందు నీ అక్రమ సంబంధాలు ఒదిరేయాలి. నీ భార్యని కంటికి రెప్పలా చూసుకోవాలి. చూసుకుంటాను మేడం. నా భార్య తప్ప నా జీవితంలో ఇంకెవ్వరూ ఉండరు మేడం. నన్ను నమ్మండి మేడం ప్లీజ్. నీ నమ్మడం కాదు, నీ భార్య నమ్మాలి. నీ భార్య నమ్మిందని పోలీసులు నమ్మాలి. ఎస్ఐ గారు, వీడి మీద కాస్త నిఘా వేసి ఉంచే పూచి మీది. మారాడే అనిపిస్తే వదిలేయండి. మీకేమాత్రం అనుమానం వచ్చినా ఈ అమ్మాయి మీద ఈగ వల్ల తీసుకెళ్లి లోపలేసేయండి. అలాగే మేడం. చూడు మిస్టర్, ఇక నాయన బుద్ధిగా ఉండు, లేదంటే నీ లైఫ్ అయిపోతుంది. లేదు సార్, అలాంటి పొరపాటు ఏం జరగదు. వస్తాను మేడం. అరే, నువ్వు నా కూతురు లాంటిదానివమ్మా. నీకే కష్టం వచ్చినా ఇక నాతో చెప్పు, సరేనా? తీసుకెళ్ళు. అలాగే మేడం. ఏమిటి కన్నయ్య ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఏం లేదు. పదండి, ఇంటికి వెళ్దాం. ఆఫీస్ లో ఒక తర్వాత చూసుకుందాలే. పద రమ్మా. పదండి, రండి. ఎవరు, ఎవరండి మీరు? ఏం కావాలి? వచ్చిన ప్రతిసారి మేమెవరో చెప్పాలా? నేను కొత్త పని మనిషినండి, నాకు తెలీదు. అంతేలే, ఇంట్లో మనుషుల్ని మార్చేసే వాళ్ళకి పని మనుషుల్ని మార్చడం లెక్క. ఎక్కడికెళ్లారంతా? బాబుగారు, చిన్నమ్మగారు ఆఫీస్కి వెళ్లారు, పెద్దమ్మగారు పైన ఉన్నారు. అంతేలే, వాళ్ళంతా ఎప్పుడూ పైనే ఉంటారు. వాడికి ఎంత ధైర్యం ఉంటే అలా చూస్తాడు అత్తయ్య. అంతేగా మరి. మీనాక్షి, అయ్యో పెద్దయ్య, మా వదిన, మా నాన్నగారు గుళ్ళో కలిసాం కదా. నమస్తే. ఏమా, బాగున్నావా? బాగున్నానండి. నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యమా? నేను బాగానే ఉన్నాను. భూదేవి, ఎప్పుడొచ్చావు అమ్మా? ఇప్పుడే వచ్చాం పిన్ని. అయ్యో, తమ్ముడు గారేంటి అలా చూస్తున్నారు? ఏం మాట్లాడట్లేదేంటి? ఏమిట్రా, మీ మామయ్య గారిని పలకరించవా? పలకరిస్తాను. మా తమ్ముడు గారికి మొహాటం ఎక్కువ, అక్కని కదా. నాతో ఉన్నంత ఫ్రీగా మా మావయ్యతో ఉండలేడు కదా తమ్ముడు. ఏంటో తమ్ముడు గారు, అన్నింటికి ఒకటే చూపు, ఒకటే ఎక్స్ప్రెషను. మీనాక్షి, మీ వదిన గారిని మీ నాన్నగారిని అలా నిలబెట్టి మాట్లాడతావే, కూర్చోబెట్టు. రండి కూర్చోండి. మీరు కూర్చోండి అమ్మా, మీరు మాట్లాడుతూ ఉండండి. నేను మా తమ్ముడు గారితో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. భూదేవి, ఏంటి పిన్నగారు అలా కంగారు పడతారు? నేను ఇంటికొచ్చిన ప్రతిసారి మా తమ్ముడికి ఇష్టమైన స్వీట్స్ తీసుకురాకుండా ఎప్పుడైనా వచ్చానా? ఇప్పుడు కూడా తెచ్చాను. నేనే దగ్గరుండి మా తమ్ముడికి బాగా తినిపిస్తాను. రా తమ్ముడు. నిన్నే తమ్ముడు, రా స్వీట్స్ తినిపిస్తాను. ఊరే కన్నయ్య, నీకు తోబుట్టువులు ఎలాగూ లేరు. సొంత అక్కల ముచ్చట పడి నీకు స్వీట్స్ తినిపిస్తానంటుంటే అలా ఆలోచిస్తావేంట్రా? వెళ్ళు. చెప్పాను కదా పెద్ద పిన్ని, మా తమ్ముడికి మొహమాటం ఎక్కువని. తమ్ముడు నువ్వురా, నువ్విలా కాదు గాని. ఏంటి ఆ మాట అడగాల్సింది నేను. ఏంటిదంతా, ఎందుకు డ్రామాలు? ఇందులో డ్రామా ఏముంది? డ్రామా కాక ఇందులో వాస్తవం ఉందని గుండెల మీద చెయ్యేసుకుని నువ్వు చెప్పగలవా? చూడు, నా ఆడపడుచు ఇన్నేళ్లలో మొదటిసారి తనేంటో తెలుసుకుంది, నువ్వేంటో గుర్తించింది. అందుకే రాతపూర్వకంగా విడాకుల పేపర్లు నీ మొహం మీద కొట్టి పుట్టింటికొచ్చింది. అప్పుడే మీ సంబంధం తెగిపోయింది.
మళ్ళీ ఏ మోహం పెట్టుకొని మీనాక్షి దగ్గరికి వచ్చావ్? ఏం చేద్దామని ఇక్కడికి తీసుకొచ్చావ్? ఏదో చేద్దామని మీనాక్షిని ఇక్కడ తీసుకురాలేదు. ఆ పెద్దమ్మ కోసం తీసుకొచ్చాను. అంటే ఈసారి నాటకానికి పెద్దమ్మ కోసం అని టైటిల్ పెట్టావా? ఇందులో నాటకాలు మోసాలు ఏం లేవు. నేను మీనాక్షికి అంతా క్లియర్ గా చెప్పే తీసుకొచ్చాను. చెప్పావు, అంతా చెప్పావు, కానీ అంతే చేస్తావు. అది నీకు అలవాటు. ప్రతిసారి నువ్వు వాడే నాటకంలో మీనాక్షి ఓ పాత్రధారి అవుతుంది, నువ్వేమో సక్సెస్ అవుతున్నావు. నష్టపోయేది మేము. అది అమాయకురాలు కాబట్టి, ఇంకా నిన్నే పూజిస్తుంది కాబట్టి, నువ్వు ఏ కథ చెప్పినా, నువ్వు దాని జీవితంలో ఎన్ని ఆటలాడినా నిన్ను నమ్ముతూనే ఉంది. ఈసారి కూడా అలాగే నమ్మొచ్చింది. కాని ఇక మోసపోదు. ఏంటి బెదిరిస్తున్నావా? కాదు, జరగపోయేది చెప్తున్నాను. మీనాక్షి ఇక్కడికి ఎందుకు వచ్చిందో, ఎంత ఆలోచించొచ్చిందో నాకు తెలుసు. కానీ నా ఆడపడుచు నమ్మకం బొమ్మైతే మాత్రం నేను సహించను. ఏం చేస్తావు? కొంత తెలిసి కొంత తెలియకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడకు. తమ్ముడు, నీకన్నా ముందే పుట్టాను. తెలుసుకోకుండా మాట్లాడి తెలివి తక్కువదాన్ని కాదు. కానీ ఒక్కటి గుర్తుంచుకో, నువ్వు చేసిన ప్రతి తప్పుని గుండెల్లో దాచుకొని బాధని కన్నీళ్ల రూపంలో బయటికి చెప్తుంది మీనాక్షి. మీ అన్యాయాన్ని దిగమింగుతూ దేవుణ్ణి తలుచుకుంటూ నువ్వే దిక్కు భగవంతుడా అని పైకి చూస్తూ తొండం పెట్టుకుంటాడు మా మావయ్య. కాని నేను ఆ టైపు కాదు. నా ఆడబడుచు మళ్ళీ కన్నీళ్లు పెడితే నీ చేతులు పట్టుకుంటాను, నీ కాలర్ పట్టుకుంటాను.